హాయ్ హలో, అందరికి నమస్తే అండి. నా పేరు పాషా, నేను ఉండు లెక్క చేసి తెలంగాణ స్టేట్ సూర్యాపేట డిస్ట్రిక్ట్ సూర్యాపేట పక్కన ఎండపల్లి అనే గ్రామం అండి. మాకు తెలంగాణ స్టేట్ సూర్యాపేట డిస్ట్రిక్ట్ సూర్యాపేట లోకల్ పాత బస్టాండ్ రోడ్లో నవోదయ స్కూల్ ఆపోజిట్లో జెనిన్ కార్స్ తెలంగాణ అని కార్ బజార్ అవుతుందండి. ప్రస్తుతానికైతే మా యొక్క సూర్యాపేటలో ఉండడం జరిగింది. ఈరోజు వీడియో ఏంటంటే కారు ఆల్రెడీ సేల్ చేసినటువంటి వీడియో, సార్ వాళ్లకు హ్యాండ్ ఓవర్ చేయడం అయితే జరుగుతుందండి. ఈరోజు ఈరోజు డేట్ వచ్చేసి 20 జూన్ నెల 2024 అండి. దాదాపు సమయం వచ్చేసి 1 గంట అవుతుందండి, మధ్యాహ్నం 1 అవుతుంది. అన్న సార్ వాళ్ళకైతే హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. సార్ అయితే వెహికల్ తీసుకున్న సార్ అయితే పక్కకున్నారు, ఫన్నీ అనే సార్కి. కాకపోతే ప్రైవసీ విధంగా రాలేకపోయారు. కాకపోతే సార్ వాళ్ళ ఫ్రెండే హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. అంతకుముందు దీని డీటెయిల్స్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఇంతకుముందుకు ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్ పెట్టడం జరిగింది, మళ్ళీ కూడా చెప్తున్నాను. మహీంద్రా XUV 500 W6 2014 మోడలు, ఫస్ట్ ఓనర్ కారు, 88,000 కిలోమీటర్ తిరిగింది, జెన్యున్ రీడింగ్ అండి. ఇన్సూరెన్స్ అనేది సార్ వాళ్ళే కట్టుకున్నారండి, నేను వీడియోలో కూడా చెప్పడం అయితే జరిగింది. ఇన్సూరెన్స్ అయితే లేకపోయా సార్ వాళ్ళే కట్టుకున్నారు. 2014 మహీంద్రా XUV 500 W6 ఫస్ట్ ఓనర్ కార్ అండి, 88,000 కిలోమీటర్ తిరిగింది, జెన్యున్ రీడింగ్ అండి. ఈరోజు అయితే సార్ వాళ్ళకైతే కీ అలా అదేవిధంగా మనకు డాక్యుమెంట్స్ ఏదైతే ఉన్నాయో డాక్యుమెంట్స్ కూడా అన్న వాళ్ళకైతే హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. అలాగే అండి, వెహికల్కి సంబంధించిన ఒరిజినల్ ఆర్సి ఫామ్ 2930, ఓనర్ ట్రాన్స్ఫర్కి సంబంధించిన ఏదైతే ప్రూఫ్స్ ఉన్నాయో డాక్యుమెంట్స్ ఉన్నాయో అవి కూడా ఇందులో పెట్టి సార్ వాళ్ళకైతే హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఒకసారి అండి, సార్ వాళ్ళు ఎలా తీసుకున్నారు మన ఈ వెహికల్, ఎక్కడ చూసి తీసుకున్నారు అనేది ఒకసారి సార్ వాళ్ళ మాటలో ఒక చిన్న క్లిప్ అనేది. మీ పేరు, అడ్రస్ ఎట్లా వెహికల్? నా పేరు గుడిసె వెంకన్న అండి. నా పేరు గుడిసె వెంకన్న అండి. ఈ వెహికల్ వచ్చేసి మన వాళ్ళు ఇక్కడ నవోదయ స్కూల్ దగ్గర బ్రాంచ్ అనేది ఓపెన్ చేశారండి. దాని గ్రూప్లో చూసి మేము మనని బుక్ చేసుకున్నాం. మన వాళ్ళు మంచిగా మన బండి అయినా మన ఇక్కడ ఉంటుంది, మీకు అట్లాడే అందుబాటులో మేము ఎప్పుడు ఉంటాం. బండి విషయంలో ఎప్పుడైనా మీకు అట్లాడేది ఏమి లేదనుకుంటా మంచిగా బండి అయితే తీసుకోవడం జరుగుతుంది. వెహికల్ అయితే సాడిఫై అన్న. ఓకే అండి, ఇదండి ఒక చిన్న క్లిప్పు. వెహికల్ చూపిస్తా, వెహికల్ చూపించి వెహికల్ అనేది డెలివరీ ఇవ్వడం జరుగుతుంది. పెద్దగా అయితే ఏం చెప్పాను, వాషింగ్ చేపించడం జరిగిందండి. ఏ వెహికల్ అయినా సరే వాషింగ్ అనేది కంపల్సరీ చేపించి ఇవ్వడం అయితే జరుగుద్ది. ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో వీడియో అయితే ఉంది దీనికి సంబంధించింది, కాకపోతే మామూలుగా షార్ట్గా చూపించడం జరుగుతుంది. ఓకే అండి, సార్ వాళ్ళు అయితే బయలుదేరడం జరుగుతుంది, కొంచెం ప్రవేశీ విధంగా అందుకనే సార్ వాళ్ళు అనేది చూపించడం జరగలేదు. వెహికల్ అయితే బయలుదేరుతుంది. వెహికల్ అయితే చాలా బాగుందండి, పర్ఫెక్ట్ ఉంది వెహికల్, చాలా బాగుంది. ఇక్కడ స్కాచెస్ కానీ డెంట్స్ కానీ ఎక్కడ కేవలం 4 lakh rupees, 4 lakhs ఇప్పించడం అయితే జరిగిందండి ఢిల్లీలో. ఓకే అండి, వెహికల్ అయితే వెళ్ళిపోయింది. ఢిల్లీలో ఉన్నప్పుడు నేను ఇదే కారుకు సంబంధించి నేను బయటికి ఓనర్ దగ్గర నుంచి బయటికి తీసుకెళ్ళి ఒక మామూలుగా ప్రశాంతమైన ప్లేస్కి తీసుకెళ్ళి వీడియో అయితే తీయడం అయితే జరిగింది. ఒక ఫుల్ వీడియో, ఒక షార్ట్ వీడియో తీయడం అయితే జరిగింది. ఆ షార్ట్ వీడియో నేను మన వాట్సాప్ గ్రూప్లో పెట్టగానే ఆ రేట్ కూడా చాలా తక్కువ ఉంది, రీజనబుల్ రేట్ ఉంది. అసలు చాలామంది కాల్ చేశారు ఆ వెహికల్ గురించి. ఆన్ ద స్పాట్లో షార్ట్ వీడియో చూసే సార్ వాళ్ళు అయితే పేమెంట్ అయితే చేయడం అయితే జరిగిందండి. ఆన్ ద స్పాట్లో ఎంత టోకెన్ ఎంత కొట్టిండు, 10,000 ఏమో టోకెన్ అడ్వాన్స్ స్పాట్లో కొట్టేసి హోల్డ్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఎన్నో ఫోన్లు వచ్చినాయి కానీ ఇక మనం టోకెన్ కొట్టిన తర్వాత ఇక ఒకసారి మాట ఇచ్చినామంటే గతం అంతే ఉంటుందండి. ఇంకో 10,000 ఇస్తారన్నా, ఇంకో 20,000 ఇస్తారన్నా, చాలామంది ఈ మన ఎవరు వరంగల్ వాళ్ళు ఫోన్ చేసిర్రు, హైదరాబాద్ నుంచి ఒక ఇద్దరు ఫోన్ చేసిర్రు, ఆంధ్ర నుంచి చాలామంది చేసిరు, కానీ ఎవరికి ఇవ్వలేదు. ఏదన్నా సరే మనకు మాట ఇచ్చినామంటే అదే విధంగా ఉండడం అయితే జరుగుతుందండి. 1 రూపాయి తక్కువ ఎక్కువ ఒకసారి మాట ఇచ్చినామంటే టోకెన్ వచ్చిందంటే బండి మా దృష్టిలో సేల్ అయిపోయినట్టే ఉంటుంది. మన తర్వాత ఆ యొక్క వ్యక్తి ఎవరైతే ఉన్నారో, టోకెన్ కొట్టిన వ్యక్తి, ఆ వెహికల్ వద్దు అన్నప్పుడే వేరే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందని, ఆ టోకెన్ కొట్టిన తర్వాత వేరే వాళ్ళకి ఇవ్వడం అయితే జరగదండి. 100,000 రూపాయలు ఎక్కిస్తానో కూడా ఎవరికి ఇవ్వడం అయితే జరగదు.
సార్ వాళ్ళు అయితే టోకెన్ కొట్టారు, సార్ వాళ్ళకి వెహికల్ అయితే హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. అన్ని విధాలుగా మనకు అన్ని విధాలుగా పర్ఫెక్ట్గా వాళ్ళకు చెప్పిన విధంగా అదే నమ్మకం మీద మనకు డబ్బులు ఏ విధంగా అయితే నమ్మకం మీద కొట్టారో అదే నమ్మకం మీద తెచ్చి అయితే వెహికల్ అయితే హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఇంకా ఎవరికైనా వెహికల్స్ కావాలంటే కింద టైటిల్స్లో నెంబర్లు ఉంటాయి. ముఖ్యంగా అందరండి, అందరు నాకే కాల్ చేస్తున్నారు, దయచేసి అర్థం చేసుకోండి. నేను మరీ చెప్తున్నా, ఆయన కూడా నాకే కాల్ చేస్తున్నారు. మా బావ ఖాళీనే ఉంటాడు, మా బావ కొంచెం టైంకి బాగానే తింటాడండి కొద్దిగా ఆయనని. ఆయన గేసేయండి, ఎవరైనా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఏదైనా కావాలన్నా జస్ట్ కామెడీ మాట్లాడుతున్నా, పెద్దగా తప్పుగా అనుకోకండి. అన్ని ఫోన్లు నాకు రావడం వల్ల సార్ నాకు కొంచెం మైండ్ ప్రెజర్ అనేది పెరిగిపోతుంది. ఢిల్లీ పోయినప్పుడు అయితే దాదాపు 500 నుంచి 1000 ఫోన్లు కూడా రావడం జరుగుతుంది. ఒక్కటే నెంబర్కి వస్తున్నాయి, నేను ఎన్ని నెంబర్లు పెట్టినా సరే నాకే ఫోన్లు వస్తున్నాయి. దయచేసి 9502306365 ఆ నెంబర్ కూడా కాల్ చేయండి, ఆయన నవ్వుతుండు, వీడియో తీసుకుంటా. ఆ నెంబర్ కూడా కాల్ చేయండి, ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఆయన కూడా ఇస్తాడు, ఆయన తరఫున కూడా మీరు వెహికల్ తీసుకోవచ్చు. ఎందుకంటే ఒక్కనే కాబట్టి అందరు నాకే కాల్ చేస్తే కొద్దిగా లిఫ్ట్ చేయడానికి ఇబ్బంది పడుతున్నా. ప్లస్ ఏంటంటే కొన్ని ఫోన్లు ఏదైనా మిస్ అయితే మళ్ళీ వాళ్ళు ఎట్లా అంటే, నువ్వు అంతా నీకు ఇదైందా అదైందా, నువ్వు అప్పుడే బిజినెస్ నువ్వు ఇంత పెరిగిందా అంత పెరిగిందా, నువ్వు ఫోన్లు లిఫ్ట్ చేస్తావు అది ఇది అంటారు అండి. దయచేసి అర్థం చేసుకోండి, నేను మరీ చెప్తున్నా, మనిషి ఎంతవరకు చేయగలడో అంతవరకే చేస్తాడు. మనిషికి సహనాన్ని మించి ఏదంటారుగా ఓపికను మించి ఏ పని చేయలేరండి. దయచేసి అర్థం చేసుకోండి, నేను 99% నా యొక్క ఫోన్ అయితే నేను స్పందించి నేను మాట్లాడడం జరుగుతుంది. ఏదో కొన్ని ఫోన్లు అనేది మిస్ అవుతాయి, వాళ్ళే సీరియస్ అవుతుంటారు. మా బావగారి నెంబర్కి కాల్ చేయండి, కాల్ చేసి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కనుక్కోవచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జెన్యూన్ కార్స్ తెలంగాణ. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరికైనా వెహికల్ కావాలంటే కింద టైటిల్స్లో నెంబర్ ఉంటే కొట్టేయండి. థ్యాంక్ యూ.